బీజేపీ నేత బండి సంజయ్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్. ఎంపీగా ఎన్నికైన అనంతరం కరీంనగర్కు అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడడం వల్లే ఆయన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించారన్నారు గంగుల కమలాకర్. ఏ రోజున బండి సంజయ్ ఎన్నికైన తర్వాత నీ వాడకు గాని కరీంనగర్కి వచ్చి ఒక రూపాయి బిల్ తీసుకొచ్చి సాయం చేసిండు ఇక్కడ కరీంనగర్ ఎవరికన్నా? నేను ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చినా దానికి తోడుగా మోదీ పిఎం ఉన్నాడు కదా, నేను ఎంపీ ఉన్నాడు కదా, నాకు తోడుగా ఒక పది కోట్లు తీసుకొస్తాయి కదా. చారణ బిల్ల తెలియదు, చారణ బిల్ల తెలియదు వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు నేను ఎంపీగా పోటీ చేస్తా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. ఏ దాంతం లేదు, ఏసిన మళ్ళీ కనబడతాడా? తెలంగాణ మొత్తంలో ఒకటో రెండు గెలుతాయి, నీ ఓటు వృధానే కదా. కాంగ్రెస్ పార్టీకి వెళ్తే వృధా కూడా అచ్చలేదు సచ్చలేదు, బీజేపీ పార్టీలో గిట్ల తెచ్చింది. నేను అడుగుతున్న బండి సంజయ్, ఇప్పుడు నువ్వు బాగా మాట్లాడుతున్నావు 4 సంవత్సరం నుంచి, అసలు నిన్ను బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు తీసేసిండ్రు? ఎందుకు తీసేసిండ్రు? నీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయని తీసేసి కదా, నీ మీద అవినీతి ఆరోపణలు, నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు అని చెప్పేగా తీసేసిండ్రు. ఆ డబ్బు సంచులు తీసుకొని మళ్ళీ పట్టుకొచ్చింది. ఇప్పుడు ఎందుకు తీసేసిండమ్మా బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడుగా? అవినీతి ఆరోపణ చేసి కోట్ల కోట్లు సంపాదించామని చెప్పే పుట్టుకొని తీసేసిండా లేదా? తీసేసిండా లేదా? తీసేసిండా లేదా? తీసేసినాక ఆ అవినీతి డబ్బులు తీసుకొని సంచులు పట్టుకొని వచ్చింది. ఈ రోజు వచ్చి ఓటుకు 20,000 వంపేతా దోసుకున్న డబ్బే అని చెప్పి పారేత అంటాడు. తల్లి తీసుకోరు, భయం లేదు, అవినీతి సొమ్మే. ఓటుకు 20,000 ఇస్తా అంటాడు, తీసుకుందామా? తీసుకుంటూ తీసుకుంటే గుద్దుడు కారు గుద్దుడు బరాబరి గుద్దారు అని డౌట్ లేదు. బరాబర్ అడుగు తల్లి, బరాబర్ అడుగుర్రి. నిన్ను బండి సంజయ్ నిన్ను అవినీతి ఆరోపణతో తీసి పారేసింది కదా, ఆ డబ్బులు తీ బయటకు ఇస్తాండు. ఇప్పుడు కార్యకర్తలు 1 లక్ష 2 లక్షలు ఇచ్చుకుంటా పోతాడు, కానీ పెద్ద ముళ్ళు ఇప్పాలే, చిన్న ముళ్ళే కాదు. ఏ రోజన్న బండి సంజయ్ ఎన్నికైన తర్వాత నీ వాడకు కానీ కరీంనగర్కి వచ్చి ఒక రూపాయి బిల్ తీసుకొచ్చి సాయం చేసిండు ఇక్కడ కరీంనగర్ ఎవరికన్నా? నేను ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చినా దానికి తోడుగా మోదీ పిఎం ఉన్నాడు కదా, నేను ఎంపీ ఉన్నాడు కదా, నాకు తోడుగా ఒక 10 కోట్లు తీసుకొస్తాయి కదా. చారణ బిల్ల తెలియదు, చారణ బిల్ల తెలియదు వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు నేను ఎంపీగా పోటీ చేస్తా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. ఏ దాంతం లేదు, ఏసిన మళ్ళీ కనబడతాడా? తెలంగాణ మొత్తంలో ఒకటో రెండు గెలుతాయి, నీ ఓటు వృధానే కదా.